తర్వాత అటు టీవీ చూసినా ఇటు ప్రింట్ మీడియా చూసినా ప్రతిరోజు కూడా ఒక కొత్త స్కీమ్ తోటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారికి, ప్రత్యేకించి పేదవాడికి, అందులోనూ మహిళలకి, రైతులకి ఏ విధంగా న్యాయం చేయాలి అనేటువంటి తపన మనకి ప్రతి ఒక్క పథకంలో కూడా మనకు కనపడుతుంది. అదేవిధంగా ఇవాళ రైతాంగం అంటే ఏ రకంగా నైరాశ్యంలో కూరుకుపోయి ఉన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ప్రధానంగా రైతులు ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోలేక, అందులోనూ ప్రతిసారి పంటను కోల్పోయినప్పుడు పెట్టుబడి పెట్టలేక వారు విలవెల్లాడుతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తీసుకొచ్చారు. నిన్న మొన్న మనం చూసాం మిచంగ్ తుఫాన్ని మనం చూసాం. రైతుల వద్దకు వెళ్తే వారు వెలుపుచ్చినటువంటి ఆవేదన అంతా ఇంత కాదు, కానీ నరేంద్ర మోడీ గారు ఫసల్ బీమా యోజనను తీసుకొచ్చారు. అదేవిధంగా వారు కిసాన్ సమ్మాన్ నిధి అంటూ ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు వారికి పెట్టుబడిగా రైతులకి అందిస్తున్నటువంటి నేపథ్యం. కానీ రాష్ట్రంలో పరిస్థితి, మాది రైతు రాజ్యం అని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులకి ఏమి న్యాయం చేసింది అని చెప్పి వేస్తున్నటువంటి ప్రశ్న. ఈ తుఫాన్ సందర్భంలో రైతుల దగ్గరికి వెళ్తే గోని సంచులను అందక కోసి రోడ్ల మీద పోసినటువంటి రైతులు నష్టపోయారు. మొక్క వచ్చేసి గింజం రంగు మారుతున్నా కూడా ఒక్క నాయకుడు ముందుకు వచ్చి మేమున్నాం నీకు అండగా అని చెప్పి భరోసా ఇవ్వాలి రైతులకి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవ్వలేదు. కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం వెళ్ళింది. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం రైతుల దగ్గరికి వెళ్ళి వారి భుజం తట్టి మేము మీకు అండగా నిలుస్తామని చెప్పి వారికి భరోసా ఇచ్చింది భారతీయ జనతా పార్టీ నాయకత్వం. చివరికి పంట పొలాల్లో ఉన్నటువంటి తూములు కావచ్చు, ఆ కెనాల్స్ కావచ్చు, వాటింట్లో పూడిక తీయమని చెప్పి ఉపాధి హామీ పథకం కింద డబ్బులు ఇస్తే కనీసం పూడిక తీయకుండా ఒక చిన్నపాటి వర్షం వస్తే ఇవాళ పంట పొలాలన్నీ సముద్రాన్ని తలపిస్తున్నాయి. 13,500 రూపాయలు ప్రతి రైతుకు నేను ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు వాగ్దానం చేయటం జరిగింది. కానీ ఇవాళ చూసినట్లయితే ఆయన ఇచ్చేది కేవలం 7,500 మాత్రమే. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000ను కలుపుకుని ఇది నేనే ఇస్తున్నాను అని చెప్పుకునేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో చూస్తున్నాం. అంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని మోసం చేయటం కాదా? అదేవిధంగా రైతులు చెప్పారు ఫసల్ బీమా యోజన కింద మీరెవ్వరూ కూడా ప్రీమియం కట్టనవసరం లేదు, రాష్ట్రం మీ తరఫున కడుతుంది అని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ మాట తప్పి కనీసం ప్రీమియం కట్టినటువంటి సందర్భంలో ఇవాళ రైతులు విలవెల్లాడిపోతున్నారు. వారికి ఏం సమాధానం చెప్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. మహిళా సాధికారత, మహిళాభివృద్ధికి నరేంద్ర మోడీ గారు పెద్దపీట వేశారు. ఏ పథకం తీసుకొచ్చినా కూడా జన్ధన్ యోజన కావచ్చు, మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు, మాతృత్వ వందన యోజన కావచ్చు, మాతృత్వ సురక్షిత యోజన కావచ్చు, ఇంద్రధనుష్ యోజన కావచ్చు, ఇవన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి మహిళాభివృద్ధి మీద దృష్టి పెట్టారు. అది మాత్రమే కాకుండా